برو كنت مكعب راه برو أبا هيروبا
സംസ്ഥാനത്തെ ഉപ സന്നിധിത്തോ ഉപ സാന്നിധ്യ ഗുരു പ്രസീദ 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 അമർസാൻ സബരകണ്ണയാനി ಅಭಿಷೇಕ ಸ್ವಾಮಿಗೆ ಬಂದಿರುವಂತಹ
పాలన పొంది అయ్యప్ప స్వాములందరికీ కూడా హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆశీస్సులతో మీ యొక్క మండల పూర్వక దీక్ష సఫలితం కావాలని కోరుకుంటూ ఒక సుమారుగా ఒక 6 సంవత్సరాల క్రితం నరసింహ స్వామి వారి భజన విన్నాం ఆయన భజన అంటే అయ్యప్పలంత తక్కువ మంది ఎప్పుడు రాలేదు ఆయన కూడా కనీసం 200 మంది ఉండేవారు ఆయన పాట శైలి కూడా కొద్దిగా వైశ్రీచ్చా లేకపోతే ఏ కారణాల చేత నాకు తెలియదు కానీ అయ్యప్ప స్వాములు ఎవరో కూడా కూర్చుని పూజ చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు అంత రిధమిక్గా ఉండేది భజన ఇప్పుడు పూర్తిగా చాలా సరళతరంగా మారి నేను చెప్పాను మా రాఘవరావు గారికి నరసింహస్వామి వారి భజన అంటే 11 గంటలకి హారతి ఇస్తారు అందులో డౌట్ లేదు కానీ దానికి భిన్నంగా 10 గంటలకే హారతి ఇచ్చారు ఇది సాంప్రదాయం ఎందుకంటే మీరందరూ కూడా వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా అనేక రకాల కార్యక్రమాల్లో ఉంటూ భగవంతుడి పూజ అంటే ఒక భక్తిగా ఒక అభిమానంగా ప్రేమపూర్వకంగా పూజా కార్యక్రమానికి విచ్చేసి పూజ పూర్తిగా అయిన తర్వాత స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఉండేటువంటి పరిస్థితి ఉండాలి అంతేగాని మేము చాలా బాగా చేస్తున్నాం ఇంకొక గంట పాట పాడండి అది ధర్మబద్ధం కాదు అలాంటి విషయంలో ఇక్కడ దీక్ష వహించినటువంటి చిరంజీవి ప్రీతం ముందరే వారు చెప్పారు స్వామి ప్రసాద స్వామి ఎలా చెప్తే అలాగా మా ఇద్దరి సమయం 9:45 రాత్రి పడిపాట పాడాలి లేదా నైవేద్యం పెట్టాలి అలాగే మధ్యాహ్నం 12:45 పడిపాట పాడాలి ఎందుకంటే కాలం అతీతం కాకూడదు మనందరం కూడా ఒక నియమాన్ని అనుసరించేది మన జీవితం సాఫల్యం కావటం కోసం ఈ దీక్ష వహిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా కామ్యకర్మ ఒక కోరికతో చేసేటువంటి ఏకైక దీక్ష మన హైందవ సాంప్రదాయంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకనంటే అంతవరకు వారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఉంటూ పూజా విషయం తెలియకపోయినా ఒక గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఈ పూజలో ఈ మండల దీక్ష పాల్గొనాలి అని ఒక సలహా అడిగి వారందరూ కూడా కింద కూర్చుని ఉండరు కింద పడుకుని ఉండరు ఒక పూట భోజనం చేసి ఉండరు అయినప్పటికీ కూడా ఈ దీక్ష ఎందు ఆసక్తి కలిగి మాలధారణ చేసి శీతల స్నానం భూతల శయనం చన్నీటి స్నానం చేయడం క్రింద పడుకోవడం ఒక పూట భోజనం చేయడం రెండవ పూట అల్పాహారంగా స్వీకరించి స్వామి యొక్క సేవలో నిమగ్నం అయి ఈ మండల దీక్ష పరిపూర్ణం చేస్తున్నారంటే మీకు మీ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క పూర్వజన్మ పుణ్య ఫలితం దాని ద్వారా మాత్రమే ఇక్కడ మీరందరూ కూడా ఈ దీక్ష వహించి పాల్గొన్నారు అయితే మీ అందరికీ కూడా చిన్న విషయం చెప్పి కార్యక్రమాన్ని ముగిస్తాం ఎందుకంటే నేనే చెప్పాను కాలాతీతం కాకుండా స్వామి సేవ ముగించాలని దేవాలయం మన యొక్క దేహంతో పోల్చబడింది అందుకే మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది శిఖరం శిరమిత్యాహు మన శిరస్సు భగవంతుడి యొక్క గోపురం విమాన గోపురం లాంటిది గళం గర్భగుహ ఈ కంఠం ఏదైతే ఉందో అది దేవుడి యొక్క గర్భాలయం జాన్మబాహోయో ప్రాకారం కాళ్ళు చేతులు ఏవైతే ఉన్నాయో దేవాలయం యొక్క ప్రాకారం పాదం గాలిగోపురం మన పాదాలు కనుక పెట్టినట్లయితే అది గాలిగోపురం
భజన్ జీవన ముచ్చతే ధ్వజస్తం లేనటువంటి దేవాలయం జీవన లేనటువంటి శరీరం లాంటిది అదే మర్మావయం మీకు అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో అందుకే ఒక పడి పూజ చేసిన ఒక దేవాలయానికి వెళ్ళిన పడికి ధ్వజస్తంభానికి మధ్యలో నుంచోకూడదు అటుపక్కన ఇటుపక్కన కూర్చుని భగవంతుడి యొక్క కార్యక్రమాన్ని చూడాలని మన ఆగమ శాస్త్రం ధర్మశాస్త్రం చెప్పబడుతుంది అందుకే ఇంత పవిత్రమైనటువంటి అవయవాలతోటి పోల్చారు మన యొక్క దేహాన్ని ఈ దేహాన్ని ఈ శరీరాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది మనం మాల వేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించి ఇలాంటి మీరందరూ కూడా ఈయన ప్రసాదించుతూ ఉంటారు నేను ఆయన పేరు వేరే పెట్టాను మీకు ఎవరికి తెలియదు ఆయన పేరు విజేతానంద స్వామి ఎందుకంటే 2014లో నేను తిరుమల దర్శనానికి వెళ్ళాను దర్శనానికి వెళ్ళి కొండ మీద ఇంకా తిరుగు ప్రయాణంలో ఉన్నాం ఫోన్ చేశాను అంతకుముందు ఒకసారి అడిగారు అయ్యప్ప గురుస్వామి గారు నేను చేయొచ్చాను మీరు చేయొద్దని చెప్పాను కానీ 2014లో ఈ పీజీఆర్ ఇంట్లో ఉన్నటువంటి దేవాలయం స్థాపింపబడింది ఆ దేవాలయాన్ని ఉద్ధరిస్తూ భగవంతుడి యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి నన్ను పాల్గొనమంటారా వద్దంటారా అంటే రెండే నియమాలు చెప్పాను ఒకటి మీరు ఇరుముడి కట్టినప్పుడు దానిలో సమర్పించినటువంటి కానుకలు ఏవి కూడా మీరు ఆశించకుండా ఆ దేవాలయాన్ని సమర్పించాలి అలాగే అయ్యప్పలు ఒక కోరికతో వారి జీవన గమనం సరళవంతమై ప్రకాశవంతంగా ఉండడం కోసం మాల వేసుకుంటారు వారి నియమాల్ని ఖచ్చితంగా చెప్పండి ఈ రెండు చెప్పినట్లయితే మీరు వెళ్ళండి ఆ 2014లో ఆయన సేవ ప్రారంభించారు అప్పుడు దేవాలయం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు ఇప్పుడు దేవాలయం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు ఒక మనిషి నిష్కామము అంటే చేసేటువంటి పని మీద కోరిక లేకుండా అంటే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకు కూడా ఉంటుంది మీ అందరికీ ఉంటుంది కోరిక అనేది అక్కడ సమర్పించినటువంటి విలువైనటువంటి వస్తువుని తీసుకుపోదామని కోరిక ఉండకూడదు వారికి ఇచ్చేటువంటి కానుకలు వారు తీసుకోవచ్చు కానీ భగవంతుడికి ఎవరో ఇక్కడ పూజ బాగా జరిగిందని అయ్యప్ప స్వామి సమర్పించండి అని ఓ 10 కేజీలు బంగారం ఇస్తే అది ఆయన తీసుకుంటాడు అలాంటి నిష్కామం కలిగినటువంటి సేవ చేస్తున్నటువంటి ప్రసాద్ గురుస్వామి వారికి అలాగే ఈరోజు ఇంత పెద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చిరంజీవి ప్రీతం దంపతులకి వారికి జన్మనిచ్చినటువంటి తండ్రిగా మాకు కూడా చాలా చిరపరిచితులు ఆత్మీయులు గుడిలో ఏ కార్యక్రమం ఉందన్నా రాఘవరావు గారు మీరు ఈ కార్యక్రమం చేయాలి అంటే సరే అనే మాట తప్ప ఆలోచిస్తాం అనే మాట ఉండదు అలాంటి వారికి ఇలాంటి నిత్య నైమిత్తిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా చేయాలని చేయడానికి వారికి మంచి ఆరోగ్యము యశస్సు సంపద ఐశ్వర్యము కూడా ఇచ్చి ఇలాంటి భగవంతుడి యొక్క కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ పీజీఆర్ ఎంక్లేవ్లో మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయదలిచి ఉన్నాం దానికి ఉత్తర భాగంలో దత్తాత్రేయుడు సప్తముఖాంజనేయ స్వామి మీరందరూ కూడా పంచముఖాంజనేయ స్వామి చూశారు అభయాంజనేయ స్వామి చూశారు వీరాంజనేయ స్వామి చూశారు కానీ సప్తముఖాంజనేయ స్వామి చాలా తక్కువగా ఉంటుంది అలాంటి సప్తముఖాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం అలాగే ఒక వైరాగ్య పరిస్థితిని అందించి జ్ఞానాన్ని బోధించేటువంటి దత్తాత్రేయుడి యొక్క గుడి ఆ గుడి నిర్మించాలని సంకల్పం చేశారు అయితే శిలా విగ్రహాలు కూడా క్రమాయించడం జరిగింది అవి కార్యక్రమం నడుస్తున్నాయి ఆలయం ఈ డిసెంబర్లో శంకుస్థాపన చేస్తాం ఆ అభివృద్ధి కార్యక్రమాలతో వారు మీ అందరి ముందరికి వస్తారు మీరందరూ కూడా అందులో భాగస్వాములై స్వామి యొక్క సేవలో తరించి మనకిచ్చినటువంటి జన్మ చాలా తక్కువ బ్యాంకులో వేసుకున్నటువంటి అకౌంట్ బ్యాలెన్స్ మనం చెప్పగలం ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి బ్యాంకు కూడా వెళ్ళక్కర్లేదు
చేతిలోనే ఉంది. ఆ చేతిలో ఉన్నదే మంచి చెడు కూడా చేస్తుంది. ఏదైతే కావాలో దానికి ఉపయోగించుకుని ఆ బ్యాలెన్స్ చెప్పగలిగింది. కానీ మన జీవన ప్రమాణం, మన జీవన గమనం, జీవన శైలి ఆయన ఒక్కడు మాత్రమే నిర్ణయించగలరు. కాబట్టి నీటి బుడగ లాంటి ప్రయాణం మనది. మనం సంపాదించుకున్నది దాచుకోవాలనే కోరుకుంటుంది. కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా మనం సంపాదించుకున్న దాంట్లో 9వ భాగం భగవంతుడికి సమర్పించాలి. అలా సమర్పిస్తూ మన యొక్క జీవితాల్ని సాఫల్యత చేకూర్చుకుంటూ హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆశీస్సులతో ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు శనివారం సహజంగా అందరికీ ఒక సందేహం ఇక్కడ ఉన్న వారందరికీ కూడా కలిగి ఉంటుంది. శనివారం గుడి ప్రాంగణాన్ని వదిలిపెట్టి నేను రాను. వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణాన్ని వదిలిపెట్టి ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంకాలం ఏకాంత సేవ వరకు నేనే చేస్తాను. కానీ ప్రసాద గురుస్వామి, అలాగే ఆత్మీయులు దాతలు అయినటువంటి రాఘవరావు గారి యొక్క కోరిక మేరకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి, ఇంతటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు వారికి ఒకసారి మరి ఒక్కసారి శుభాశీస్సులు అందజేస్తూ, స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం. మా గురువు గారు సుదర్శన్ సత్యసాయి గారు ఎప్పుడు కూడా శనివారం దాటం 100% కరెక్ట్. అది రాఘవరావు మీద, రాఘవరావు గారి మీద ఉన్న అభిమానం, మేము అడిగిన విధానాన్ని బట్టి ఆయన ఒప్పుకున్నారు. ఈ విధంగా అంటే మన చందానగర్లో ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఆధ్యాత్మికంగా ఎంతమందికో ఎన్నో రకాల సలహాలు ఆయన ఇవ్వడం, అలాగే ఎన్నో దేవాలయాలకి ఆధ్యాత్మిక సలహాదారుల కింద ఉండడం, మన పీజే రయ్యప్సం గుడికే కాకుండా తెలంగాణలో ఉన్న విశాఖ శారదాపేట ప్రాంతంలో ఉన్న అన్ని గుడులకి కూడా ధర్మాధికారి కింద ఉన్నారు. ఇన్ని బిజీల్లో ఒక గుడి నుంచి ఎన్ని రాజకీయాలు ఉంటాయో మీకు తెలియదు. ఎన్నో తలపోట్లు ఆయనకి నిజంగా ఆయనకు ఉన్న ఓపికి పాదాలు నమస్కారం చేస్తాను. నిజంగాను చాలా తలపోట్లు వహిస్తూ ఈ తెలంగాణలో ఉన్న విశాఖ శారదాపీఠానికి ఉన్న అన్ని దేవాలయాలు కూడా ఆయన ద్వారా నిర్వహించబడుతున్నాయి. అలాంటి వ్యక్తి ఈరోజు మన కోసం ఇంత టైం స్పెండ్ చేయడం మన అదృష్టం. నిజంగా ఆయన చేతుల మీద అభిషేకం చేయించుకున్నాం మనందరూ అదృష్టం. స్వామి గురువు గారికి చిన్న సత్కారం.